అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా సినీ నటి ఖుష్బూ ప్రచారం చేశారు. ధింసా నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీలు ఆమెకు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి రోడ్డుపై ధింసా నృత్యంతో ఖుష్బూ కొత్తపల్లి గీత ఈ నృత్యంలో పాల్గొన్నారు. అరకులో భారీ జనసందోహం మధ్య జరిగిన రోడ్ షోలో కొత్తపల్లి గీతకు ఓటు వేసి గెలిపించాలని ఖుష్బూ కోరారు. అలాగే ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఎన్డీఏ కూటమిలో నాయకుడిగా ఉన్న నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మన నరేంద్ర మోడీ గారు 400 సీట్లు వస్తున్నాయి. ఎన్ని సీట్లమ్మా? మన అరకు కూడా అందులో ఒకటి కావాలి. అలా అయితేనే మనకి అభివృద్ధి సాధించుకోగలం. మన అరకు మనం ఇక్కడి నుంచి గిఫ్ట్ గా నరేంద్ర మోడీ గారికి ఇస్తే గిరిజనుల సంక్షేమం. రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న 46 గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాంతాల్లో గిరిజనులు నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నారు. మనం కూడా ఇక్కడి నుంచి ఈ సీటు 100% మనం అందరం కష్టపడి రాత్రింపగళ్ళు మీరందరూ కూడా ప్రతి గ్రామాల్లో నరేంద్ర మోడీ గారు పథకాలు తీసుకువెళ్ళాలి. అలాగే మన రాష్ట్రంలో ఈ రోజు దుర్మార్గం పాలన అందరూ ఇవ్వాలంటే చారిత్రాత్మకంగా ఈ రోజు ఒక కూటమి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ గదుల్లో ఉండకుండా నేను సైతం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు ఆయన సంకల్పించారు వ్యతిరేక ఓటు చీలకూడదని. ఆయన అభిప్రాయం ఆయన ప్రజల కోసం, ఈ రోజు మన భవిష్యత్తు తరాల కోసం ఆయన ఏదైతే ఆయన మన కోసం రోడ్డు మీదకి వచ్చారో, మన కోసం ఈ కూటమి ఏర్పడిందో. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలైన హామీ ఇచ్చారు, సూపర్ సిక్స్ ఇచ్చారు. ఇప్పుడంత సమయం లేదు కాబట్టి అన్ని మాట్లాడుకోవట్లేదు. రాష్ట్రంలో ఈ దుర్మార్గం పాలన అంతరాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మళ్ళీ కమలం వికసించాలి. 6 లోపల ఒక వ్యాక్సిన్ రెడీ చేసి మీకు మాత్రం కాదు 120 దేశంకి పంపించి అందరినీ కాపాడు. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగింది? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అన్ని మీకు జాబ్స్ వస్తాయి, మీ పిల్లలకి ఒక భవిష్యం ఉంటుంది. ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు, అందరికీ నారీ శక్తి, ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతారు. నారీ శక్తి చూడండి, ఇక్కడ ఉంది, ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది. ఇంకా ఏం కావాలి మీకు? ఆ నారీ శక్తి ఉన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది. సో మర్చిపోకూడదు, 13 ఏప్రిల్ మీరు ఓటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం నంబర్ 3 ఉంటుంది. నంబర్ 3 కమలం ఎమ్మెల్యే ఎంపీ.